కేంద్రం దగ్గర రైతులు దాదాపు 25 రోజులు నెల అవుతుంది. నెల నుంచి ఒడ్లు ఎండబోసి తూర్పాలు బట్టి ఈరోజు రైతులు కొనుగోలుకు పంపించాలన్నటువంటి అవసరాల రీత్యా ఈరోజు అవసరాల రీత్యా వాళ్ళు ముందుగానే పంటను కోసి వాళ్ళు తూర్పాలు వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏదైతే తూర్పాలు పట్టినటువంటి వడ్లకు మీరు అదనంగా రైస్ మిల్ యాజమాన్యాలు కావచ్చు వాళ్ళు ఎవరు కూడా కట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రైతుల దగ్గర నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. దోపిడీ చేయడంతో పాటు క్వింటల్ మీద 2 కిలోలు 3 కిలోల వడ్లను వాళ్ళు సేకరణ చేసుకుంటూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి విరుద్ధంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రైతుల పొట్టలు కొట్టొద్దని చెప్పేసి ఈరోజు మేము రైతు మిల్లు యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనుకున్నారు ఇక్కడ వర్షాలు పడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఒక లోడ్ పంపించడం వల్ల ఈరోజు ఒక లోడ్ అంటే దాదాపు ఒక నుంచి ఇద్దరు మాత్రమే ఈరోజు వడ్లను తీసుకుపోతా ఉన్నారు కొనుగోలు కేంద్రాలకు. మరి వాళ్ళకి ఎవరికైతే వడ్లను తూర్పాలు బట్టి ఈరోజు ఎండబెట్టి ఉన్నారో మరి అలాంటప్పుడు వాళ్ళు వర్షాలు పడితే ఈరోజు వర్షాల కారణంగా మళ్ళా వడ్లు నానుతాయి. ఆ నానినప్పుడు మళ్ళా దాన్ని డైరెక్ట్ తీసుకుంటారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా కొనుగోలు కేంద్ర యాజమాన్యాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం.